హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నసర్ వ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్, మీరు చూస్తున్నారు నసర్ వ్యూస్. ఈరోజు మనం ఈ స్పెషల్ వీడియోలో చాలా స్పెషల్ అయింది ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో ప్లస్ ఇంకో వీడియో ఏదైతే నేను సేమ్ కలర్ షర్ట్లో సేమ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నానో ఈ రెండు వీడియోస్ చాలా స్పెషల్ అన్నమాట. చాలా చాలా స్పెషల్. అదేంటనేది తెలిసింది లేని ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎప్పుడైనా 1 లక్ష సబ్స్క్రైబర్లు 10 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం మీటప్ చేసినప్పుడు అప్పుడు చెప్తాను ఈ వీడియో ఎందుకు స్పెషల్స్ అనేది. ఈ వీడియో ఇంకో వీడియో, సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ షర్ట్లో చేసిన వీడియోస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే నార్మల్గా మనం ఇంటికి గేట్ పెట్టించుకున్నప్పుడు పిల్లర్లు వేస్తాం కదా రెండు వైపులా, సో వాటికి ఏంటంటే నార్మల్గా కొన్ని డిజైన్లు వేస్తూ ఉంటారు, లేకపోతే బయట వైపు షాప్లో కానీ ఏమైనా ఫ్లవర్ కానీ పక్షులు కానీ ఆ డిజైన్లు రెడీమేడ్గా ఉంటే వాటిని కొనుక్కొని తీసుకొచ్చి మనం దాంతో పిల్లర్స్ మీద ఆ డిజైన్ వేస్తాం, లేకపోతే ఏదో నార్మల్ డిజైన్లు వేస్తాం. అలా కాకుండా నేనేం చేశానంటే ఈ గేట్ అనేది మనం ఇల్లు కానీ ఈ గేట్లు కానీ ఏదైనా మనం చాలా మన సాటిస్ఫాక్షన్ కోసం మన ఆత్మసంతృప్తి కోసం మనం చేసుకునేవి. సో నేనేం చేశాను, ఈ గేట్ పెట్టించుకున్న తర్వాత ఆ పిల్లర్స్కి ఏవైతే ఉన్నాయో నేను ఒక డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వేయిద్దాం అనుకున్నాను, కొందాం అనుకున్నాను ముందు రెడీమేడ్గా. తర్వాత ఆలోచించాను ఒక నా సాటిస్ఫాక్షన్ కోసం నాకు నేనుగా ఒకటి తయారు చేద్దాం అని చెప్పి నేనైతే ట్రై చేశాను, సక్సెస్ఫుల్ కూడా అయింది. సో మన ఓన్గా మన దగ్గర ఒక చిన్న కార్డ్బోర్డ్ ఉంటే దాని మీద డిజైన్ వేసి ఎలా దాన్ని పిల్లర్ మీద ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే, నా ఎఫర్ట్స్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏం డౌట్లు ఉంటే కమెంట్లో అడగండి, నోటిఫికేషన్ బెల్ లైకన్ అయితే ఆన్ చేయండి. అది సంగతి. ముందుగా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక చిన్న కార్డ్బోర్డ్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మీ పిల్లర్ సైజ్ ఏదైతే ఉందో, అంటే అది ఒక జాన్ ఉందా లేకపోతే ఇంచెస్లో చూసుకుంటే 5 ఇంచెస్ ఉందా 12 ఇంచెస్ ఉందా లేకపోతే 1 ఫీట్ ఉందా, ఎంతైతే మీ పిల్లర్ సైజ్ ఉందో అంటే వెడల్పు విడ్త్ అదే సైజులో మీరైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్బోర్డ్ తీసుకొని మీకు ఎలాంటి డిజైన్ ఒకటి కావాలో మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యారు ఎలాంటి డిజైను. నేనైతే ఫ్లవర్ పాటు విత్ ఫ్లవర్స్ అయితే ఒక డిజైన్ వేసుకున్నాను, ఇదిగోండి జానా సైజు అది ఉందన్నమాట పిల్లరు. సో మీరు ఫ్లవర్ పాటు బదులు ఇంకేదైనా డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఆ పిల్లర్కి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందనుకోండి, 10 ఇంచెస్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాంట్లో 1 ఇంచ్ అటు ఖాళీ 1 ఇంచ్ ఇటు ఖాళీ పెట్టి 8 ఇంచెస్లో 7.5 to 8 ఇంచెస్లో మీరైతే డిజైన్ అయితే వేసుకోండి. నేనైతే ఈ ఫ్లవర్ పాట్ డిజైన్ అయితే వేశాను. దీన్ని ఎలా కట్ చేయాలంటే ఇది అయితే జాగ్రత్త, చిన్నపిల్లలు మీరైతే ఒంటరిగా అయితే దీన్ని అయితే అస్సలు ట్రై చేయొద్దు. ఇది కాస్త ఏంటి కాస్త ఆయుధాలతో కత్తులతో చేసేది కదా, ఒకవేళ చేతికి ఏమైనా గీసుకున్నా కానీ పొరపాటున మీకు ఇంజురీ అయ్యిద్ది. సో పెద్దల పర్యవేక్షణలో అండర్ అడల్ట్ గైడెన్స్ మీరైతే చేయండి, పెద్దవాళ్ళు మీరు కూడా జాగ్రత్త ఒకవేళ మీరు కూడా చేసేటట్టయితే. ఏదైతే ముందుగా మనం పెన్సిల్తో మంచిగా డిజైన్ ఒకటి వేసుకోవాలి, పెన్సిల్తో ఎందుకంటే మనం ఎక్కడైనా రాంగ్ వేసినా రేస్ చేసి మళ్ళీ క్లారిటీగా కరెక్ట్గా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి నెమ్మదిగా ముందు ఒక్కొక్కటి ఇలా ఇలా కట్ చేసుకుని తర్వాత ఈ ప్రాసెస్ వచ్చేసి స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. స్కిప్ చేస్తే ఏంటి అనేది ఎక్కడ ఏ స్టెప్ అనేది మిస్ అయిపోతారు. సో జాగ్రత్త చూడండి, మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్ వచ్చేసి కరెక్ట్గా మనం అనుకున్న షేప్లో అయితే ఇక్కడ వచ్చినా కానీ చేసేటప్పుడు రాదు, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ అయితే కాదు. అంటే మనం బొమ్మ వేసినప్పుడు కరెక్ట్ షేప్లో వచ్చినా కానీ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా రాదు ఒక్కోసారి. సో మీరైతే ముందుగా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే చూడండి, స్టార్టింగ్లో నేను వేసిన డిజైన్కి ఇప్పుడు కట్ చేసిన తర్వాత వచ్చిన డిజైన్కి డిఫరెన్స్ అయితే ఉంది, మరీ చండాలం ఉంది కాదు కానీ డిఫరెన్స్ అయితే ఉంది. తర్వాత ఏం చేయాలంటే కట్ చేసిన తర్వాత మొత్తం ఏదైతే డస్ట్ ఉంటుందో చెత్త కట్ చేసింది అది మొత్తం జాగ్రత్తగా ఊడ్ చేసి క్లీన్గా చెత్తగుండలో పడేయండి. ఇదిగోండి ఈ డిజైన్ అయితే వచ్చిందనమాట మొత్తం నేను కట్ చేసిన తర్వాత. ఇది డిజైన్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఒకవేళ ఈ డిజైన్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కానీ ఒకసారి పాజ్ చేసుకుని మీరైతే ఈ వీడియో
వీడియోని పాజ్ చేసుకుని ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ షేపు ఒకసారి పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒకవేళ ఈ డిజైన్ మీకు నచ్చితే డిజైన్ మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మీకు క్లారిటీ కోసం చూపిస్తాను. మీరైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుని దానికి తగ్గట్టు మీరైతే సెట్ చేసుకోండి. చూడండి, ఇది పిల్లర్ మా సైజు. ఇదిగోండి కరెక్ట్గా నేనైతే మార్జిన్ సెట్ చేసుకున్నాను. ఈ డిజైన్ని మనం ఆ గోడ మీద, ఆ పిల్లర్ మీద అయితే మనం వేయాలి. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మామూలుగా గోడ మీద ఇదైతే అతికించేసి సిమెంట్, ముందు సిమెంట్ అయితే కొట్టేస్తారు ఆ పిల్లర్ మీద. కొట్టేసిన తర్వాత ఈ ఏదైతే ఈ జిరాక్స్ కాపీ లాగా ఏదైతే ఇది ఉందో, ఈ అట్ట ఏదైతే ఈ కాపీ, దాన్ని దాని మీద పెట్టి సిమెంట్ మీద మొత్తం గీత అయితే గీస్తారు. గీత గీసిన తర్వాత ఈ ఏదైతే ఈ అట్ట ముక్కు ఉందో దీన్ని తీసేసి తర్వాత నెమ్మది నెమ్మదికి అడ్జస్ట్ కట్ చేస్తారు. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి లోపల నుంచి కనబడేది, ఒకటి 3D మోడల్ లాగా. నేను వచ్చేసి చేశాను 3D మోడల్, అంటే అవుట్ సైడ్ కనబడుతుంది డిజైన్. సో అలా అయితే చేశాను. ఇది కూడా చేస్తుంది, నేనే మొత్తం సెట్ చేసుకున్నాను. నాకు నచ్చి నాకేంటంటే నా ఓన్గా నేను మేస్త్రిని పెట్టి చేయించుకోవచ్చు, లేకపోతే బయట ఒక మోడల్ అయితే దొరుకుతుందో 100 రూపాయలు ఎవరో అది తీసుకొని చేయించుకోవచ్చు. కానీ రేపటి రోజు మొత్తం తయారైన తర్వాత ఇది చూసినప్పుడు నాకు ఒక లోపల నుంచి ఒక హై, ఒక సాటిస్ఫాక్షన్ కలగాలి, నేనే చేసుకున్నాను ఇది అని. ఇది జస్ట్ ఒక రోజు 2 రోజులు పోయేది కాదుగా, తరతరాలు వచ్చేది. నా తరం, నా నెక్స్ట్ తరం, నెక్స్ట్ ఎవరైనా వాళ్ళ తరం నేను చూసినప్పుడు, చెప్పినప్పుడు నేను గర్వంగా చెప్పగలను, అరే నేనే చేశాను రా ఇది మొత్తం అని. సో డిజైన్ అయితే మొత్తం ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే తర్వాత ఈ సీతాకోకచిలుకలు తర్వాత నేను యాడ్ చేశాను. నేను ముందు అనుకున్న అట్టలో ఏదైతే మోడల్ అనుకున్నాను, ఈ మోడల్లో అయితే బాగా వచ్చింది కాబట్టి ఈ సీతాకోకచిలుకలు లేవు. తర్వాత నేను కట్ చేసుకుని ఆ మోడల్ కూడా నేను అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్, ఎంకామ్. లాగౌట్.